నమస్తే అండి అందరికీ, మన వ్యూజర్స్కి, ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. సో క్రిస్మస్ అంటేనే ప్రపంచంలో అతిపెద్ద ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే కేవలం క్రిస్మస్ ఒకటే. ప్రపంచంలోనే పెద్ద ఫెస్టివల్ అది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మా ఇంటి ముందట చిన్న రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పైన మా ఇంటి ముందట దర్వాజలో నేను వేశాను. చాలా కష్టపడి అయితే వేశాను. ఈ డిజైన్ కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. ఒకవేళ నా డిజైన్ మీకు నచ్చితే మాత్రం కామెంట్ అయితే చేయండి, ఎలా ఉంది ఏంటి అని. క్రిస్మస్ కదా, కొంచెం ఇక పొద్దున్నే లేచి ఇంకా డిజైన్ అయితే వేసాను. చాలా కష్టపడి నేను, మా పిల్లలు, మా మేడం అందరం కలిసి అయితే వేసాము. ఆ క్రిస్మస్ తాత కూడా దించాము, మల్టీ కలర్స్ అయితే వేసాము. ఇవన్నీ హాస్పిటల్లో కొనుక్కొచ్చాము కలర్స్ అన్నీ. సో కష్టపడి వేసాము బాగుండాలని. ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. మా ఇల్లు పైన కూడా లైట్స్ పెట్టాము, ఆ లైట్స్ కూడా చూడండి, ఆ లైటింగ్స్ కూడా ఎలా ఉందని ఒకసారి చెప్పండి. చిన్న ఇల్లు మాది, చాలా అంటే చాలా చిన్నది. సో ఇల్లు చిన్నదా పెద్దదా అనేది సమస్య కాదు. సో ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండడం అని నేర్చుకుంటే ఏదున్నా ఏది లేకున్నా ఎవరైనా హ్యాపీగా ఉంటారు. పెద్దది ఉండాలని అవసరం లేదు, మనకి ఏది ఉంటే దాంతో మనం హ్యాపీగా ఫీల్ అవడం నేర్చుకోవాలి. అదొక్కటే నేను నేర్చుకున్నది. ఎప్పుడైనా నేను హ్యాపీగానే ఉంటాను. అందరు కూడా 1 సెకండ్ హ్యాపీ క్రిస్మస్.